మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలుత పూజ కార్యక్రమాలు నిర్వహించి కొనుగోళ్లను వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ ప్రారంభించారు. తొలి రోజు 18 పొగాకు బేళ్లను వేలానికి రైతులు పెట్టగా గరిష్టం కనిష్టం ధర 200 రూపాయలకు కొనుగోళ్లు చేశారు. ఈ వేలంలో 5 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ మాట్లాడుతూ, గత ఏడాది పొగాకు రేట్లు అధికంగా ఉండడంతో ఈ ఏడాది రైతులు అధిక శాతంలో పొగాకు సాగు చేశారన్నారు. వర్షాలకు దెబ్బతి పొగాకు రైతులకు వడ్డీ లేని రుణాలను ఇచ్చామన్నారు. పొగాకు వేలంలో నాణ్యమైన పొగాకును తీసుకువచ్చి అధిక లాభాలు పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రైతులకు పెట్టుబడులు ఎక్కువ అయ్యాయని, పొగాకు రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు కల్పించాలంటే 250 రూపాయలు కనీస ధర ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొగాకు రైతులు, కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొగాకు బోర్డు ప్రారంభించారు. అయితే ప్రారంభించడంలో రైతులు ఆశించిన ధర రాలేదని రైతులు ఇప్పటికే బాధపడుతున్నారు. అయితే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చినప్పుడు సుమారుగా 35% అన్ని రేట్లు బాగా పెరిగినాయి. మామూలుగా ప్రధానంగా లేబర్ ఛార్జీలు పెరిగినాయి, అదే రకంగా ఎరువులు ఛార్జీలు పెరిగినాయి, కట్టెలు ఎన్ని పెరిగినాయి, అన్ని రకాలుగా పెరిగినప్పుడు బ్యాడ్నీకి సగటున 8 లక్షల రూపాయలు తక్కువ లేకుండా పెట్టుబడి అయినట్టుగా రైతాంగం దగ్గర సర్వే చేసినప్పుడు తేలింది. మరి ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా మేము అధికారంలోకి వస్తే ఎంఎస్ స్వామినాథన్ గారి రిపోర్టును అమలు చేస్తామని చెప్పారు. మరి ఆ రిపోర్టు ప్రకారం అయితే 8 లక్షలు బ్యాడ్నీకి ఖర్చు అయినప్పుడు ఇంకా 50% కలిపి 4 లక్షలు అదనంగా 12 లక్షల రూపాయలు ఒక బ్యాడ్నీకి రావాలా? అటుంటే కానీ రైతు కుటుంబం బతికే పరిస్థితి లేదు. అందువల్ల ఆ పద్ధతిలో ఇవ్వాలంటే ఇక్కడ సగటు రేటు 200 రూపాయలకు పైన వస్తే కానీ వచ్చే పరిస్థితి లేదు. మరి దీన్ని బట్టి చూసినప్పుడు మరి ఈరోజు 200 రూపాయలు ఫస్ట్ క్వాలిటీకి పెట్టారు. అదే ఫస్ట్ క్వాలిటీకి 250 రూపాయలు, సెకండ్ క్వాలిటీకి 200, థర్డ్ లీస్ట్ క్వాలిటీకి 150 రూపాయలు పెడితే సగటున 200 రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇవ్వాలని చెప్తాను. అదే పరిస్థితుల నుంచి గతంలో ఉన్నదానికి ఇప్పుడు అనేక రకాలుగా గుంటూరు ఆ ఏరియా వల్ల రాజకీయ ప్రాబల్యం వాళ్ళ పెత్తనం ధరలతో గతంలో ఈ తేలిక నాళ్ళలో డీసీపల్లి కలగిరి పొగాకు ఎక్కువ రేటు వేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ రేటు వేయడం తగ్గించి వాళ్ళతో సమానంగా చేస్తున్నారు. మరి ఈరోజు అక్కడ కూడా 200 కొంటున్నారు, మరి డీసీపల్లి కూడా 200 కొంటున్నారు. గతంలో ఇచ్చిన రేటు ఎందుకు ఇవ్వడం లేదు అనేది అర్థం కాకుండా పరిస్థితి. అందువల్ల ఆ ప్లాట్ఫారాల కన్నా ఇది తేలిక నాళ్ళ ఈ పొగాకు ఎక్కువ ఆకులైతే కానీ ఇక్కడ కేజీ తూకవు. అందువల్ల గతంలో ఉన్న సౌకర్యాన్ని కల్పించే రకంలో ఇక్కడ కేజీకి 250 రూపాయలు ఇవ్వాలని రకంలో రైతు సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తాం. టొబాకో బోర్డు ఈడీ గారు మరి మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు మన ఫస్ట్ ఫేజ్లో 4 ఫ్లోర్లు స్టార్ట్ ఆక్షన్ స్టార్ట్ చేయబడింది. మిగిలిన 7 ఫ్లోర్లు సౌత్లో ఈరోజు ఆక్షన్ స్టార్ట్ చేయబడింది. 5 కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. మొత్తం 18 బెండ్ వచ్చి 200 రూపాయలు హైయెస్ట్, 200 రూపాయలు లోయెస్ట్, అన్ని 200 రూపాయలకే ఈరోజు కంపెనీ వాళ్ళు కొనడం జరిగింది. రోజు అమ్ముకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ బేస్ వచ్చేటప్పుడు కూడా సాఫ్ట్ హీట్ డ్యామేజ్ ఇలాంటి ఏమీ లేకుండా బోర్డుకి తెచ్చి ఈ సంవత్సరం అధిక లాభాలు పొంది మంచి రేట్లు పొంది పోయిన సంవత్సరం లాగే ప్రతి రైతుకు కూడా ఈ సంవత్సరం లాభాలు అన్ని వస్తాయని దానికి టొబాకో బోర్డు మై. నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించే ప్రార్థన.